హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రింగ్ ఇట్ ఆన్ గోస్ట్ ఫైనల్ ఎపిసోడ్ ని చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే ఆ ఈవిల్ స్పిరిట్ హీరో బాడీలోకి వెళ్ళాలని చూస్తుంది కదా. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అవని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఈవిల్ స్పిరిట్ హీరో బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది, కానీ అంకుల్ వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంటాడు. హీరోయిన్ అయితే ఒక పక్క ఆ బ్రేస్లెట్ ని వెతుకుతుంటుంది. ఇంకా అంకుల్ ఎంత ఆ ఈవిల్ ని అడ్డుకుంటున్నా అంకుల్ ని అటాక్ చేసేస్తుంది. సో ఆ ప్లేస్ లోనే కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు హీరోయిన్ కరెక్ట్ గా ఆ బ్రేస్లెట్ ని తీసి వేస్తుంది. హీరో ఆ బ్రేస్లెట్ ని యూజ్ చేసి ఆ ఈవిల్ స్పిరిట్ ని నాశనం చేసేస్తాడు. ఇంకా అంతా కంప్లీట్ అయ్యి హీరో అంకుల్ దగ్గరకు వెళ్లి చూస్తే అంకుల్ అసలు ఉల్కు పలుకు లేకుండా ఉంటాడు. ఆల్రెడీ చెప్పింటారు కదా, ఆ ఈవిల్ స్పిరిట్ అంకుల్ ని ఇంకోసారి అటాక్ చేస్తే అంకుల్ మేనేజ్ చేయలేడు అని హీరో అయితే గట్టిగా ఏడుస్తుంటాడు. వాడికంటూ ఉన్న ఒకే ఒక పర్సన్ ఎవరంటే అది అంకుల్ మాత్రమే. ఇలా అంకుల్ ని చంపేశారు కదరా అన్నట్లు ఉంటుంది మనకి. అని అంకుల్ హీరోని చూసి చేయిని తీరా, నేను బ్రీత్ కూడా తీసుకోలేకపోతున్నా అని నవ్వుతూ లేస్తాడు. అంకుల్ కి ఏమీ అయిండదు, బానే ఉంటాడు. ఇప్పుడు ప్రొఫెసర్ జో దగ్గరకు వెళ్ళి చూస్తుంటాడు, ఎందుకంటే వాడి బాడీలో నుండి ఆ ఈవిల్ వెళ్ళిపోతే ప్రొఫెసర్ కూడా చనిపోతాడు అని చెప్పింటారు కదా. కానీ ప్రొఫెసర్ కూడా బ్రతికే ఉంటాడు, నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్తుంటాడు. ఎప్పటిలానే అన్ని కంప్లీట్ అయిన తరువాతనే కరెక్ట్ గా పోలీసులు వస్తారు. ప్రొఫెసర్ జూని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంత ఇంతమందిని చంపినా కూడా అది డైరెక్ట్ గా ప్రొఫెసర్ చేయలేదు కదా. సో హీరో అంకుల్ తో ప్రొఫెసర్ కూడా ఒక విక్టిమే కదా, సో పోలీసులకి చెప్పొచ్చు కదా అని అంకుల్ ని అడిగినప్పుడు నీకు నాకు మాత్రమే వాడు మంచోడని తెలుసు, కానీ మిగతా వాళ్ళకి వాడు చంపింది మాత్రమే తెలుస్తుంది, దీన్ని మనం మార్చలేము అని చెప్తుంటాడు. ఇంకా హీరో హీరోయిన్ ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదలడానికి వెళ్తాడు. వాళ్ళమ్మ హీరోయిన్ ని చూసి నీకు ఏమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంటుంది. ఇప్పుడు హీరోయిన్ ని లోపలికి పంపించేసి హీరోని తిట్టుంటుంది, నేను నీకు ముందే చెప్పాను యాంజయ్తో మాట్లాడుకో అని, నీ వల్లనే తనకి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇక తనని చూడటానికి రాకు అని తిట్టుంటుంది. కానీ హీరోయిన్ వినేసి వాడు ఏం తప్పు చేయలేదు అని చెప్తుంటుంది. కానీ వాళ్ళమ్మ అయితే అసలు వినేలానే లేదు. హీరోయిన్ లోపలికి వెళ్ళగానే హీరోయిన్ కోసం కొన్న చైన్ ని మాత్రం తీసి ఇచ్చి దీన్ని మాత్రం తనకి ఇవ్వండి నా కోసం అన్నప్పుడు, మేము రేపు ఈ ప్లేస్ లో నుండి వెళ్ళిపోతున్నాం, ఇక తనని కాంటాక్ట్ అవ్వకు అని చెప్పి ఆ చైన్ ని మాత్రం తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ ప్రొఫెసర్ జూ ఎవరిని అయితే చంపాడో వాళ్ళ ఫోటోస్ ని చూపించి వీళ్ళందరినీ నువ్వే కదా చంపావని అడుగుతుంటాడు. ప్రొఫెసర్ అయితే వాళ్ళ నాన్న ఫోటోని చూసి ఏడుస్తుంటాడు. అలానే అవును నేనే వాళ్ళని చంపింది అని ఒప్పుకుంటాడు. ఇప్పుడు ప్రొఫెసర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేసిస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ చూడటానికి వెళ్తుంది, నువ్వేమీ చేయలేదు అని వాళ్ళకి చెప్పొచ్చు కదా అన్నప్పుడు, లేదు వాళ్ళని చంపింది నేనే, వాళ్ళని కావాలనే చంపకపోయినా అది నా మీదనే వస్తుంది. ఇప్పుడు ఆ నలుగురిని నేను మళ్ళీ తిరిగి తీసుకుని రాలేను, దానివల్ల నాకు ఇప్పుడు ఈ పనిష్మెంట్ కరెక్టే, ఇంకా నన్ను చూడటానికి రాకండి, అలా వస్తే మీకే చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంటాడు. కానీ వాళ్ళ అమ్మ అయితే నేను రోజూ వస్తాను, నన్ను నువ్వు ఎప్పుడు క్షమిస్తావో అప్పటి వరకు వస్తూనే ఉంటాను అని చెప్తుంది. ఈ ప్రేమను ముందే చూపించుంటే వీడు అంతలా చేంజ్ అయ్యిండడు, ఇప్పుడేమో ఏడుస్తుంటుంది. ఇంకా హీరోయిన్ ఇంట్లో కూడా అన్ని ప్యాక్ చేసి అక్కడి నుండి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. హీరోయిన్ హీరోకి కాల్ చేసి మాట్లాడుతుంటుంది. హీరో అయితే బాగా చదువు, నువ్వు మళ్ళీ కాలేజ్లో వచ్చి జాయిన్ అయితేనే మనం మళ్ళీ మీట్ అవ్వగలం అని చెప్తుంటాడు. ఇంకా వాళ్ళమ్మ కూడా టైం అయింది రా అని పిలుస్తుంటుంది. అలా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు కూడా హీరో వచ్చాడా అని చూస్తుంటుంది, కానీ హీరో వచ్చిండడు. హీరోయిన్ వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది హీరో అక్కడ ఉన్నాడని. యాక్చువల్లీ హీరోయిన్ హీరోతో మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఉనింటాడు. నాకు నిన్ను వదిలి వెళ్ళడానికే ఇష్టం లేదు అని చెప్పినప్పుడు హీరో నాకు కూడా అంటాడు, అయితే ఎందుకు నన్ను చూడటానికి రాలేదు అని అడిగినప్పుడు, నిన్ను డైరెక్ట్గా చూస్తే ఎక్కడ వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటానేమోనని భయంగా ఉంది, నువ్వు ఫస్ట్ నీ స్కూల్ని కంప్లీట్ చేయి, తర్వాత కాలేజ్కి వెళ్ళు, ఆ తర్వాత మీ అమ్మని ఒప్పించి మనిద్దరం మీట్ అవుదామని చెప్తుంటాడు. ఏమంటే హీరోయిన్కి మళ్ళీ తన లైఫ్ తిరిగి ఇవ్వాలి అని అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఇక్కడ బాగా చదువుతుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ హీరో కూడా ఒంటరిగా అంతా ఏం లేడు, ఆ సీనియర్ బాయ్స్తో కలిసి జాలీగానే ఉంటాడు. హీరోయిన్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసేస్తుంది. అలానే కొన్ని రోజులు అవుతుంది, ఆ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వస్తుంది. హీరోయిన్ అయితే రిజల్ట్ ఏమైంటుంది అని చాలా భయంతో కూర్చోంటుంది. అప్పుడు తన తలపైన ఒక దయ్యం వస్తుంది. హీరోయిన్ అయితే చూసి చూడనట్లు ఉంటుంది, కానీ ఆ దయ్యం హీరోయిన్ ముందు వచ్చి నువ్వు నన్ను చూసావు కదా అని హీరోయిన్ ని హింసిస్తుంటుంది. హీరోయిన్ ఆ దయ్యం ని ఒక్కటిచ్చి నేనే ఎగ్జామ్ రిజల్ట్ ఏమైందో అని టెన్షన్ లో కూర్చోన్నా, ఇందులో నువ్వు ఒకటి, వెళ్ళు ఇక్కడ నుండి అని అరుస్తుంటుంది. హీరోయిన్ ఇప్పుడు ఇలాంటి దయ్యాల్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నట్లు ఉంది. ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ కూడా చూసేస్తుంది, కానీ ఫేస్ రియాక్షన్ ఏ టోటల్ గా చేంజ్ అవుతుంది.
ఫెయిల్ అయినట్లు ఉంది, చాలా డల్ గా వెళ్తుంటుంది. హీరో అయితే హీరోయిన్ ఎప్పుడు కాల్ చేస్తుందా అని వెయిట్ చేస్తుంటాడు. ఇంకా హీరోయిన్ కాల్ చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయింది అని చెప్పగానే హీరో కూడా డల్ గా అయిపోతాడు. సరే వదులు, ఇంకా 1 ఇయరే కదా, వెయిట్ చేద్దామని చెప్తాడు. కానీ హీరోకి 1 ఇయర్ లో కాలేజ్ కంప్లీట్ అయిపోతుంది. సో హీరోయిన్ ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అయితే ఇద్దరు కలిసి చదువుదామని అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ స్పాయిల్ అయింది కదా, సో ఇద్దరు ఫీల్ అవుతుంటారు. ఓకే వదులు, నేను ఈ సెమిస్టర్ లో ఫెయిల్ అయిపోతా అని చెప్తుంటాడు. అదంతా ఏమీ వద్దు, నువ్వు బాగా చదివి జాబ్ కి వెళ్ళు, అప్పుడే కదా అని హీరోయిన్ చెప్తుంది. హీరో అయితే ఏం అప్పుడే కదా, ఏం చెప్తున్నావు, నాకేం అర్థం కాలేదే అని హీరోయిన్ ని టీస్ చేస్తుంటాడు. హీరోయిన్ అయితే ఓ ఏం అర్థం కాలేదా, అయితే పెళ్లి చేసుకోకుండా చివరి వరకు అలానే ఉండు అని ఇద్దరు నవ్వుతుంటారు. ఇంకా హీరోకి ఫైనల్ సెమిస్టర్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో నువ్వు బిజీగా ఉంటావు, నేను నీతో మళ్ళీ మాట్లాడతా అని చెప్తుంది. ఇంకా హీరో క్లాస్ లో ప్రొఫెసర్ వచ్చి మళ్ళీ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, అందరూ ప్రిపేర్ చేయండి అని చెప్పి నేను గ్రూప్స్ ని డివైడ్ చేశాను, ఎవరెవరు ఏ గ్రూప్స్ లో ఉన్నారో చెక్ చేసుకోండి అని చెప్పి వెళ్తాడు. హీరో టీమ్ లో ఉన్న వాళ్ళు హీరో దగ్గరికి వచ్చి ఈ వీక్ మనం దీని గురించి డిస్కస్ చేద్దామా అని హీరోని అడుగుతుంటారు. కానీ హీరో స్టార్టింగ్ లో చేసినట్లంతా చేయడు, ఓకే అని చెప్తాడు. ఇంకా హీరో వెళ్తున్నప్పుడు శాంక్ టెన్షన్ గా హీరో దగ్గరకు వచ్చి మనం ఒక పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నామని పిలుచుకుని వెళ్తుంటాడు. ఏమని చూస్తే వాళ్ళ క్లబ్ ని మళ్ళీ క్లోజ్ చేసి వాళ్ళని అక్కడి నుండి బయట తరిమేసుంటారు. ఎందుకంటే ర్యాన్ ఇంకా ఆ సీనియర్ అమ్మాయి ఇద్దరు స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్ కి వెళ్ళిపోయింటారు. కానీ శాంక్ మాత్రమే ఇంకా ఆ కాలేజ్ లోనే తిరుగుతుంటాడు. క్లబ్ లో మెంబర్స్ లేరు అని మళ్ళీ రూమ్ ని ఖాళీ చేసేయమన్నారు అని శాంక్ దీని గురించి చాలా ఫీల్ అవుతూ చెప్తుంటే హీరో వచ్చి నాకు క్లాస్ కి టైం అయింది, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతుంటాడు. పాపం శాంక్ అయితే. హీరో అలా వెళ్ళగానే ర్యాన్ కాల్ చేస్తాడు. ఎంతసేపు రా నీకోసం వెయిట్ చేసేది అని ర్యాన్ ఎలా పడితే అలా తిట్టుంటాడు. అరే వస్తున్నా, ఫోన్ పెట్టురా అని వీడియో అరుస్తుంటాడు. ఇప్పుడు అలానే ర్యాన్ ని చూపిస్తారు. ర్యాన్ నాన్నమ్మ అయితే మనవడు బా ఉండాలి అని వాడి కోసం ఒక కంపెనీనే పెట్టించుంటుంది. కానీ అంత పెద్ద కంపెనీలో కూడా వీళ్ళిద్దరూ కలిసి ఈ క్లబ్ నే స్టార్ట్ చేసింటారు. అందులో ఒక కస్టమర్ కూడా వచ్చి మాట్లాడుతుంటాడు. ర్యాన్ అయితే వాడి దగ్గర దయ్యం ని తరమడం గురించి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కానీ ఆ అబ్బాయి వాళ్ళ కంపెనీ లోగోని చూసి అదొక హోటల్ అని వెళ్ళినట్లు ఉన్నాడు. ఇంకా ఇలా ఉన్నప్పుడు ఎవరొచ్చి వీళ్ళ క్లబ్ లో జాయిన్ అవుతారు? శాంగ్ వచ్చిన వెంటనే క్లబ్ లో ఒకరినైనా చేర్పించావా అని ర్యాన్ తిట్టుంటాడు. శాంగ్ అయితే ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. కానీ ర్యాన్ వినేలానే లేడు. వెళ్ళు, వెళ్ళి అంతా క్లీన్ చేయి అంటాడు. శాంగ్ అయితే నేనే ఈ క్లబ్ కి మేనేజర్, కానీ కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఏమంతా చేస్తున్నాడు అసలు వీడు అని చెప్పగానే ఏమక్కడ సౌండ్ చేస్తున్నావు, నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళు వెళ్ళి కాఫీ తీసుకునిరా అని చెప్తుంటాడు. ఇంకా హీరో అంకుల్ ని చూపిస్తారు. ఎక్కడో దెయ్యం ని తరమడానికి పిలిచినట్లు ఉన్నారు. ఓకే అని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, సారీ సార్, మీరు ముందులా అంత పవర్ఫుల్ గా లేదంట, అందుకే మీకు బదులుగా వేరొకరిని పిలిచామని ఒక లేడీని చూపిస్తారు. కానీ ఈ లేడీనే ఒక కామెడీ పీస్ లా ఉంది. ఈమె ఎవరి పేరు చెప్పి వచ్చింటుందంటే హీరో అంకుల్ అప్పుడప్పుడు ఒక లేడీ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంటాడు కదా, ఆ లేడీ పేరును యూస్ చేసుకుని వెళ్ళింటుంది. ఆ విషయం అంకుల్ కి తెలిసిన వెంటనే అంకుల్ అరుస్తుంటాడు. కానీ ఆమె అంకుల్నే కొట్టుంటుంది. ఇంకా ప్రొఫెసర్ జో కేస్ ని తీసి ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ కి ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఉంటారు. మళ్ళీ కేసు అయినట్లు ఉంది, బాగా కొట్టుకున్నారు కదా, సో ఎందుకు ఆ లేడీని తోసేశారు అన్నప్పుడు, నేనేమీ తోయలేదు సార్, ఆ లేడీనే నన్ను పట్టి తోసేసింది, వేరే వాళ్ళ నేమ్ ని యూస్ చేసుకుని అందరిని మోసం చేస్తుంది అని చెప్పి మళ్ళీ అక్కడే ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇంకా కాలేజ్ లో హీరో దగ్గరకు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి ప్రెషర్స్ డే జరగబోతుంది, మీరు ఖచ్చితంగా ఆ పార్టీకి రావాలి అని తీసుకుని వెళ్తుంటారు. ఇంకా పార్టీ అంతా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న బాయ్స్ వచ్చి ఒక అమ్మాయి గురించే మాట్లాడుతుంటారు. సూపర్ గా ఉంది తెలుసా, నువ్వు చూసావా తనని అని మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు అందరూ వాళ్ళ గురించి ఇంట్రో ఇస్తుంటారు. అలా ఒక్కొక్కరుగా ఇంట్రో ఇస్తున్నప్పుడు నా పేరు కిమ్ యాంజీ అని ఒక అమ్మాయి చెప్తుంది. ఎవరో కాదు, మన హీరోయిన్నే. హీరో అయితే చాలా షాకింగ్ గా చూస్తుంటాడు. హీరోయిన్ అయితే కాలేజ్ లో జాయిన్ అయినట్లు ఉంది. హీరోయిన్ గురించి ఈ బాయ్స్ కూడా మాట్లాడుతూ నింటారు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగినప్పుడు ఆ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అని హీరోని చూస్తుంటుంది. అప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. ఎందుకు ఫెయిల్ అయిపోయావు అని చెప్పామన్నప్పుడు హీరోయిన్ వచ్చి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా అన్నప్పుడు హీరో వచ్చి అమ్మయ్య నేను కూడా ఇంకా 1 ఇయర్ వెయిట్ చేయాలా అని ఫీల్ అవుతూ ఉన్నా అంటాడు. అవునా, అయితే 1 ఇయర్ ఈజీగా గడిచిపోతుంది అన్నావు కదా అన్నప్పుడు అవును చెప్పాను, ఓకే ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడుగుతుంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ హీరో ఇంటి పక్కనే స్టే చేస్తుంటుంది. అయితే మన ఇద్దరం రోజు మీట్ అవ్వచ్చు కదా అని హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు. హీరోయిన్ ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే మళ్ళీ వచ్చి హీరోని హగ్ చేసుకుంటుంది. నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా అన్నప్పుడు హీరో నేను కూడా అంటాడు. ఆ టైంలోనే హీరోకి ఒక కాల్ వస్తుంది. ఎవరు అని చూస్తే పోలీస్ స్టేషన్ నుండే కాల్ చేసింటారు. ఇంకా హీరో కూడా ఫాస్ట్ గా వెళ్తాడు. చూస్తే అంకుల్ ని జైల్లో పెట్టింటారు. హీరోని చూసి అంకుల్ ఎలా హాయ్ చెప్తున్నాడు చూడండి. స్టార్టింగ్ లో హీరో జైల్లో ఉన్నాడు, ఇప్పుడు అంకుల్ జైల్లో ఉన్నాడు. ఇంకా బయటకు తీసుకుని వచ్చాక ఎందుకు ఇలా చిన్నపిల్లోడిలా అందరితో గొడవ పడుతున్నారు అన్నప్పుడు అంకుల్ జరిగిందంతా చెప్తాడు.
ఇప్పుడు హీరో ఏమనుకున్నాడో ఏమో, మీరు ఇక దెయ్యంని తరమడానికంతా వెళ్ళకండి, నాతో పాటు ఇంట్లోనే ఉండండి, బయట ఎక్కడా వెళ్ళి స్టే చేయకండి, నాకంటూ ఉన్న ఒకే ఒక పర్సన్ మీరు మాత్రమే, మీతో కలిసి ఉండాలి అని నేను ఆశపడుతున్నా అని చెప్పగానే అంకుల్ ఎమోషనల్ అయిపోతాడు. నువ్వు నన్ను ఏడిపించడమే ఒక పనిగా పెట్టుకో ఉన్నావు, ఓకే రా వెళ్దామని ఇద్దరు వెళ్తుంటారు. కాలేజ్ లో హీరోయిన్ దగ్గర వాళ్ళ క్లాస్మేట్స్ ఇద్దరు వచ్చి మాట్లాడుతుంటారు. ఏమంటే ఆ అమ్మాయిలు ఇద్దరు ఏదో బ్లైండ్ డేట్ కి వెళ్తున్నట్లు ఉన్నారు, దానికి నువ్వు కూడా రావాలి అని పిలుస్తుంటారు. హీరోయిన్ కి అయితే వాళ్ళు పిలవగానే వెళ్ళాలి అని ఆశగా ఉంటుంది, కానీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అనగానే, దానికేముంది మనం ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేద్దాం, చాలా ఫన్ గా ఉంటుంది రా వెళ్దామని తీసుకుని వెళ్తుంటారు. కానీ అక్కడ ఆ ఇద్దరు అమ్మాయిల్ని వదిలేసి అందరూ హీరోయిన్ ని చూస్తుంటారు. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ కోసం ఫుడ్ అంతా తీసి పెట్టి వెయిట్ చేస్తుంటాడు. కాల్ చేస్తే అసైన్మెంట్ కోసం ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా, నేను నీతో తరువాత మాట్లాడతా అని చెప్తుంది. ఇంకా వీళ్ళందరూ జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఆ వీడియోని ర్యాన్ చూసేసి హీరోకి కాల్ చేసి యాంజీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. తన ఫ్రెండ్స్ తో ఉంది అని చెప్పగానే నేను నీకు ఒక వీడియో సెండ్ చేస్తాను దాన్ని చూడు అని వీడియో సెండ్ చేస్తాడు. హీరోకి అయితే ఆ వీడియోని చూడగానే మండిపోతుంది. హీరోయిన్ అయితే ఏం జరుగుతుందనే తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. హీరో కూడా కరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాడు. పక్కన కూర్చున్న అమ్మాయి చెప్పిన తర్వాతనే హీరోయిన్ కి తెలుస్తుంది హీరో అక్కడ వచ్చాడు అని. ఇంకా అక్కడ ఉన్న బాయ్స్ అందరూ మీరు ఎవరు అని అడిగినప్పుడు నేను యాంజీ బాయ్ ఫ్రెండ్ అంటాడు. అంతే హీరోయిన్ పని అయిపోయింది. హీరో అయితే కోపంగా మాట్లాడకుండానే వెళ్తుంటాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉండి కూడా డేటింగ్ కి వెళ్తున్నావా నువ్వు అనగానే కాలేజ్ అంటే ఇలా అంతా ఉంటుంది కదా, అప్పుడే కదా ఫన్ గా ఉంటుంది అని చెప్తుంటుంది. నువ్వు కావాలంటే వాళ్ళని అడుగు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అని చెప్పి ఓకే ఈ ఒక్కసారి మాత్రం నన్ను క్షమించు అని క్యూట్ గా అడగానే హీరో కూడా నవ్వేస్తాడు. ఇలా జాలీగా మాట్లాడుకుంటూ ఇద్దరు యాంజీ ఇంటికి వెళ్తుంటారు. కరెక్ట్ గా హీరో అమ్మ మెసేజ్ చేస్తుంది, ఆమె కూడా ఇప్పుడు ఈ ఇంటికి వచ్చినట్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నావు అన్నట్లు మెసేజ్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ వచ్చి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు, మా అమ్మ వచ్చారంట, నిన్ను చూసారంటే మళ్ళీ ఏమైనా తిట్టారేమో అని చెప్తుంటుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తో పాటు తన ఇంటికే వెళ్ళిపోతాడు. మీరు వచ్చారని తెలిసింది అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను అంటాడు. కానీ వాళ్ళమ్మ వచ్చి ఇంత లేట్ నైట్ లో ఇలా వచ్చామంటే జస్ట్ హాయ్ చెప్పడానికి వచ్చినట్లు లేదే అంటుంది. ఇద్దరు ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు కాబట్టి డేట్ చేయడానికి వాళ్ళమ్మ దగ్గరే పర్మిషన్ అడుగుతుంటాడు. కానీ వాళ్ళమ్మ వచ్చి నాకైతే నువ్వు నచ్చనే నచ్చలేదు అని చెప్పినట్లు ఉంది. హీరో అయితే చాలా డల్ గా నడుచుకుంటూ వెళ్తుంటాడు. కానీ ఇంట్లో చూస్తే యాంజీ నవ్వుతుంటుంది, అంటే హీరోయిన్ అమ్మ ఒప్పుకున్నట్లు ఉంది. యాంజీ అయితే ఫుల్ హ్యాపీగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది. ఇక్కడ హీరో కూడా ఫుల్ ఖుషిగా డాన్స్ చేస్తుంటాడు. ఇప్పుడు ప్రొఫెసర్ జూని చూడటానికి వాళ్ళమ్మ జైలుకి వెళ్తుంది. వాళ్ళమ్మ కోసం ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ని చూడగానే వాళ్ళమ్మ ఏడ్ చేస్తుంది, నిన్ను నేను చాలా లేట్ గా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్తుంది. ఏం ప్రాబ్లం లేదుమా, అంతా మన మంచికే అని మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు. ప్రొఫెసర్ జూకి అయితే వాళ్ళమ్మ ప్రేమ మళ్ళీ దొరికింది. ఇంకా హీరో అంకుల్ అయితే చెత్త అంతా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్ లో వేస్తుంటాడు. ఆ లేడీ మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు అంకుల్ వచ్చి తప్పుగా అంతా అనుకోకండి, నేనేం దొంగతనం చేయలేదు, నేను చెత్త వేయడానికే వచ్చాను అని చెప్పినప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్పలేదు కదా అని అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు బాటిల్ మీద కాలు పెట్టి కింద పడేలా వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా అంకుల్ వెళ్ళి పట్టుకుంటాడు. అంతే ఆ లేడీ ఫేస్ అంతా రెడ్డిష్ గా చేంజ్ అవుతుంటుంది. అంకుల్ అయితే వెళ్ళేటప్పుడు కన్ను కొట్టేసి మరీ వెళ్తుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైనట్లు ఉన్నారు. హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరినో గుద్దేస్తుంది. ఇంకా హీరోయిన్ తన థింగ్స్ అన్నింటిని తీసి ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా, హీరోయిన్ ఫ్రెండే, తిను ఎలా మళ్ళీ వచ్చిందో తెలియదు. అంతేకాకుండా ఆ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుంటుంటారు. హీరోయిన్ అయితే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది అని చూస్తుంటుంది. అమ్మాయి కూడా సేమ్ అలానే హీరోయిన్ ని చూస్తుంటుంది. ఈ సీనియర్ అమ్మాయి బాగా చదివేసి మంచి జాబ్ లో కూడా జాయిన్ అయినట్లు ఉంది. ఏదో డాక్యుమెంట్స్ కోసం మళ్ళీ కాలేజ్ కి వెళ్తుంది. అప్పుడు హీరోతో మాట్లాడుతుంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడితేనే హీరోయిన్ కి నచ్చదు కదా, సో వెళ్ళి ఆ సీనియర్ అమ్మాయి దగ్గర మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అన్నట్లు చెప్తుంది. ఆ అమ్మాయి కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో వచ్చి ఏమి కోపంగా ఉన్నావా అన్నప్పుడు నీకు క్లాస్ కి టైం అవ్వలేదా, ఇంకా ఇక్కడ తిరుగుతున్నావు అన్నప్పుడు అవును టైం అయింది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ క్యాంటీన్ లో ఒంటరిగా కూర్చొని తింటున్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి వచ్చి వాడి క్లబ్ లో జాయిన్ అవ్వాలని హీరోయిన్ దగ్గర ఏమేమో మాట్లాడుతుంటాడు. కానీ ఆ ప్లేస్ కి కరెక్ట్ గా శాంగ్ వచ్చేస్తాడు. శాంగ్ ఎంతైనా సీనియర్ కదా, సో చూసిన వెంటనే వాడు భయపడి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వచ్చి ర్యాన్ అంతా కాలేజ్ ని కంప్లీట్ చేసేసారు, మీరెప్పుడు కాలేజ్ ని కంప్లీట్ చేయబోతున్నారు అని అడగానే ఇదంతా నీకు ఎందుకు అని తెలీదు, అది టాప్ సీక్రెట్, ఓకే నీకు టైం ఉందా అని హీరోయిన్ ని తీసుకుని వెళ్ళి మళ్ళీ క్లబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అక్కడ ర్యాన్ కూడా ఉంటాడు. శాంగ్ అయితే తన ప్రాణాలు ఇచ్చి మరీ మాట్లాడుతుంటాడు. అప్పుడే హీరో కూడా అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా అని కాసేపు కూర్చొని చూస్తుంటాడు. కానీ మళ్ళీ అక్కడి నుండి హీరోయిన్ ని తీసుకుని ఎస్కేప్ అవుతుంటాడు. కానీ వీళ్ళు వెనకాలే వెళ్ళి క్లబ్ లో జాయిన్ అవ్వండి అని అడుగుతుంటాడు. కానీ హీరో హీరోయిన్ కి అయితే ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, బాగా చదివితే చాలు అని ఉంటారు.
అప్పుడు సాంగ్ వచ్చి ఇది డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు దీనివల్ల మనం ఎంత మందికి హెల్ప్ చేయొచ్చు తెలుసా అని వీడు మాట్లాడుతున్నప్పుడే కాల్ కూడా వస్తుంది చూడు కాల్ చేసి ఏడుస్తున్నారు వీళ్ళకంతా నువ్వు హెల్ప్ చేయవా అని అడుగుతుంటాడు ఇంకా హీరో హీరోయిన్ అయితే సాంగ్ చెప్పిన దాని గురించే మాట్లాడుకుంటుంటారు సాంగ్ చెప్పింది కూడా కరెక్టే వీళ్ళు చాలా మందికి హెల్ప్ చేసింటారు కదా హస్బెండ్ టార్చర్ పెట్టిన ఆ అమ్మాయి ఆ సింగర్ ఆ తర్వాత ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడేలా చేసింది చివరగా ఆ హాస్పిటల్లో ఆ 8 మందిని కాపాడింది ఇలా చాలా మంచి విషయాలు చేసింటారు సో హీరో కూడా అదంతా ఆలోచిస్తుంటాడు ఇప్పుడు దీని గురించి హీరో అంకుల్ ని కూడా అడుగుతాడు అప్పుడు అంకుల్ వచ్చి నేను అప్పుడంతా నిన్ను దెయ్యంని తరమడానికి వెళ్ళకూడదు అని చెప్పడానికి రీజన్ వేరు అప్పుడంతా నువ్వు నీకొచ్చిన ఒక శాపం అని చెప్పేవాడివి కానీ ఈ పవర్ వల్ల చాలా మందికి హెల్ప్ చేయొచ్చు నీకు ఇప్పుడు బాగానే అర్థమైంటుంది అని అనుకుంటున్నా సో ఇక కంటిన్యూ చేయాలా వద్దా అన్నది నీ ఇష్టం అని చెప్తాడు హీరో కూడా బాగా ఆలోచిస్తాడు ఇప్పుడు 4 దెయ్యంని తరమడానికి వెళ్తారు మనం మళ్ళీ ఇలా కలిసి వెళ్ళడం చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు ఆ ప్లేస్ కి వెళ్ళగానే హీరోయిన్ ఏం అడుగుతుందంటే ఎందుకు సడన్ గా ఒప్పుకున్నావని అడిగినప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనకెందుకు దెయ్యాన్ని చూడగలిగే పవర్ ఉంది అని తెలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు ఆ దెయ్యం ముందు వెళ్ళి నిలబడతారు సూపర్ గా ఫైట్ కూడా చేస్తారు అలానే హ్యాపీ ఎండింగ్ తో ఈ సిరీస్ ని కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా ఈ సిరీస్ మీకు నచ్చింటుంది అని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ